ఆంధ్రప్రదేశ్లో కొన్ని గ్రామీణ రోడ్ల నిర్మాణంలో తీవ్ర స్థాయిలో అవినీతి చోటు చేసుకుంటున్నది. రోడ్లు వేసిన వారం లోపలే ఆ తారు గొల్ల లేచిపోతున్నాయి, లేదా సిమెంట్ రోడ్లు గుంతలు పడుతున్నాయి. దీనికి తాజా తార్కాణంగా విశాఖపట్నం కుంకుమపూడి తారు రోడ్డే నిదర్శనం. ఒక రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ఆ తారు రోడ్డు వైభవాన్ని చూపిస్తూ ఆ ప్రాంతానికి చెందిన ఆదివాసి జేఏసీ కన్వీనర్ బలరాం గారు ఒక వీడియోని తీసి పెట్టాడు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ కుంకుమపూడి అనే ఆదివాసీ గ్రామానికి ప్రభుత్వం తారు రోడ్డు మంజూరు చేసింది, తారు రోడ్డు వేశారు. అయితే వారం తిరక్కునే ఆ తారు లేచిపోయింది. అక్కడ వెళ్ళి వాళ్ళు అవన్నీ పరిశీలిస్తే ఇలా తీస్తే రాళ్ళు చేతికి వచ్చేస్తున్నాయండి. అది ఎలా ఉందంటే, ఈ అవినీతి రోడ్ల మీద అలిగిన కంకరు, అతకన్ని, తారు నిలబడిన సిమెంట్ లాగా తయారైంది. అంటే మొత్తం మీద ఎలా ఉంది అంటే, మనం అక్కడ పరిస్థితి గతికేస్తున్న అధికారులు అతకమంటున్న రోడ్లు అన్న క్యాప్షన్ బాగా పనిచేస్తుందండి. ఇది అన్ని రోడ్లలోనే కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల ఇలా జరుగుతుంది, చాలా తీవ్రమైన అవినీతి ఉంది. నేను గతంలో స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది. మా నాన్నగారు కూడా ఒక పెద్ద కాంట్రాక్టర్. అంటే నాకు బాల్యం నుంచి ఈ కన్స్ట్రక్షన్స్, ఈ రోడ్లు, భవనాలు, ప్రభుత్వ వ్యవహారాలు అన్నింటి మీద నాకు అవగాహన ఉంది. అంటే అక్కడ ఉన్న అవినీతి అక్రమాలు తట్టుకోలేక వాటన్నింటిని మానేసి సైకాలజిస్టు, జర్నలిస్టుగా ఉన్నాను. అక్కడ ఎలా జరుగుతుందంటే, అంటే ఇలా దారుణాలు జరగడానికి కారణం, గతంలో ఏ ఊరి రోడ్డుకి ఆ ఊరు సపరేట్గా ఉండేది, దానికి టెండర్లు పిలిచేవాళ్ళు, వర్కర్లు ఇచ్చేవాళ్ళు. అక్కడ ఆ స్థానికంగా కొద్ది శక్తి సామర్థ్యాలు ఉండి గ్రామాల మీద అభిమానము, అభివృద్ధి చేయాలన్న తపన ఉన్న వాళ్ళ వర్కర్లు తీసుకొని కొంత మంచి పేరు రావాలన్న ఉద్దేశంతో నిజాయితీగా వర్కర్లు చేసేవాళ్ళు. ఇప్పుడు వాటిని ప్యాకేజీల కింద మార్చింది ప్రభుత్వం. అంటే 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, లేదా 100 కోట్ల వరకు ప్యాకేజీలు ఉంటాయి. ఈ రోడ్లన్నీ కలిపి ప్యాకేజీలో పెడితే చిన్న చితక కాంట్రాక్టర్లకి ఎలిజిబిలిటీ రాదు, చాలా పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే ఎలిజిబిలిటీ వస్తుంది. ఆ 2 ముగ్గురు ఉంటారు ఆ ప్రాంతంలో, వాళ్ళు రాజీ పోతారు, కొద్ది కమిషన్ తీసుకుంటారు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ టెండర్లు వేసుకుంటారు. ఆ టెండర్లంతా ఇవి గోల్మాల్ జరుగుతుంది, ఆ టెండర్ వస్తుంది. అవి వచ్చిన తర్వాత అంటే ఒక కంపెనీకి ఒక 10 రోడ్లో, 5 రోడ్లో, లేకపోతే ఇంకెక్కువ రోడ్లో వస్తే ఆ రోడ్లను అతను చేయడు, లేదా ఫర్మ చేయదు. వాళ్ళ స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులకి రోడ్లన్నీ అలాట్ చేస్తారు. వాళ్ళు అక్కడ పని చేసుకుంటే వీళ్ళు బిల్లులు తీసుకుంటారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఇందులో ఆ ఫర్మకే లేదా కంపెనీకి 2 నుంచి 5% కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంజనీరింగ్ విభాగానికి 10 నుంచి 14% వరకు లంచాలు ఇవ్వాల్సి వస్తాయి. ఆ తర్వాత స్థానికంగా ఉన్న నాయకులు పార్టీ కార్యక్రమాలు, వ్యవహారాలు చూడడం కోసం 2 నుంచి 1-5% వరకు ఖర్చు పెట్టమంటారు. అంటే ఇలా అన్ని చూస్తూ వస్తే, ఈ మధ్యలో విలేకరులు కూడా అండి, ఏమనుకోవద్దండి జర్నలిస్టులు, కొన్ని చోట్ల అందరూ కాదు, కొన్ని చోట్ల జర్నలిస్టులకు కూడా కమిషన్లు ఇవ్వాల్సి వస్తుంది. ఈ రోడ్డింది అయితే మాకింత, నెలకు 5,000, 10,000 ఇవ్వండి, లేదా టోటల్గా ఈ రోడ్డింది అయితే నాకు తలా ఇవ్వండి. వీళ్ళందరికీ లంచాలు మామూలు ఇవ్వాలంటే 20-25% సరిపోతుంది. ఇంకా ఆ కాంట్రాక్టర్ ఎక్కడన్నా అప్పులు వడ్డీలకు ఏదో తెస్తే దానికి ఆ వడ్డీలు దానికి ఒక 5% అవుతుంది. ఓ 30% వడ్డీలు ఇవన్నీ పోతే అతను 10% లాభం కావాలనుకున్నా 60% పనే చేయాలి, కొన్ని చోట్ల 50% చేస్తారు. ఈ నేపథ్యంలో చూడండి, రోడ్లు వేసేటప్పుడు తారు రోడ్డు వేయాలా, సిమెంట్ రోడ్డు వేయాలన్నా గ్రావెల్ అంటాం, ఎర్రమన్ను లేదా మొరుమన్ను, అంటే గట్టిగా ఉన్న మట్టి తోలాలు. అవి దూరం నుంచి తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి ఆ పక్కన ఉన్న ఈ చెరువులో మట్టు, లేదంటే బురద మన్ను, చౌడు మన్ను, ఏదో ఒక మన్ను పోసేసి కప్పేస్తారు. పై పైన అలా రోలర్ పెట్టి పై పైన నీళ్ళు జల్లి తోలేస్తారు.
ఆ తర్వాత ఈ తారు మిక్సీలు ఎక్కడ చేసి ఇక పై పైన కలిపేసి తక్కువ తక్కువ తారు వేసి అలా పూసేసి రంగు పూసినట్టు పూసేసి వెళ్ళిపోతారు. నల్లగా కనిపిస్తారు తారు ఫోటోలు గిటోలు తీసుకొని బిల్లులు చేసుకొని వెళ్ళిపోతారు. అది కొంత హెవీ వెహికల్స్ తిరిగినా మామూలు ట్రాక్టర్లు బండ్లు అవి తిరిగినా గుళ్ళ లేచిపోతాయి. ఇది లేచిపోయినప్పుడు ఏమంటారు, వర్షం పడింది లేకపోతే వరదలు వచ్చాయి కాబట్టి కొట్టుకుపోయాయి అంటుంటారు. అంటే తారు రోడ్డు కొట్టుకుపోతుందండి. ఏం లేదు, ఈ పని నాసిరకంగా చేయడం అవినీతిమయం కావడం వల్ల ఇలా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో చెప్పారు, అవినీతి అంతని పరిపాలన సాగిస్తాను, అవినీతిని నేను క్షమించునని. దయచేసి ఆ మాట మీద నిలబడి స్థానిక నాయకుల నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు అందరినీ కొంత కట్టడి చేసి ఇలాంటి అవినీతిమైన రోడ్ల నిర్మాణం మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఆ కుంకుమపూడిలో రోడ్డు లేచిపోయింది వారమైందంటే వెంటనే అక్కడ ఉన్న ఇంజనీర్లని సస్పెండ్ చేశారా, కాంట్రాక్టర్ బిల్లు ఆపారా, కేసులు పెట్టారా? ఇది ప్రజాద్రోహం కాదా, మోసం కాదా? అంటే ఎవరో చేస్తే ఇప్పుడు ఇదే చెప్తాం, గతం తెలుగుదేశం ప్రభుత్వంలో వర్కర్లు అంత అన్యాయాలు జరిగాయి, వాళ్ళకంతా బిల్లులు ఇవ్వకూడదని ఆపెట్టేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఆపేసి, తర్వాత ఇంజనీర్లు దాని అంతా క్వాలిటీ కంట్రోలర్స్ని పంపించి అది క్వాలిటీ సరిగా లేదని రిపోర్టులు రాయండి, వాళ్ళకందరికీ బిల్లులు ఆపేద్దాం అని మౌఖికంగా ఆదేశాలు ఇచ్చి చేస్తున్నారు. దీని మీద ఇంజనీర్లే తిరుగుపడ్డారు, అవన్నీ క్వాలిటీ లేకుండా కట్టినట్టు మేము రికార్డులలో రాస్తే ఇంతకుముందు మేము అవినీతి పరులు కదా, ఎవరైనా కోర్టుకు వెళ్తే మేము కూడా కాంట్రాక్టర్లతో పాటు జైలుకి వెళ్ళాలి, ఇది తప్పు మేము చేయమంటున్నారు. అంటే ఈ కక్ష సాధింపులు ఇవి కాకుండా అభివృద్ధి దిశగా పయనించడం కోసం ప్రభుత్వం ప్రధానంగా పంచాయతీరాజ్ మంత్రి, ఆర్ఎన్బి రోడ్ల భవనాల నిర్మాణం మంత్రి, ఈ ఇద్దరు మంత్రులు కొంతైనా సామాజిక స్పృహతో బాధ్యతతో ఆలోచించండి, ఇలాంటి రోడ్లు వేయద్దండి. ఇంకా మీరు కొంతమంది అంటుంటారు జర్నలిస్టులు ఎలా ఉంటారని, మా ప్రాంతంలో ఒక చెరువు దగ్గర ఒక పని జరుగుతుంది, అక్కడంతా బురద మట్టి చెరువు మట్టి తోలేస్తున్నారు, అక్కడేదో గొడవలు జరిగాయని ఒక నాయకుడు స్టేట్మెంట్ ఇస్తే ఒక ప్రధాన పత్రిక పేరు చెప్తే బాగుంది, ఆ పత్రిక విలేకరు అక్కడికి వెళ్ళి వాళ్ళతో కుమ్మక్కాయ 5,000 డబ్బు తీసుకొని ఆ రోడ్లో ఎక్కడ అవకతవకలేదని రాశారు. దాన్ని మళ్ళీ ఇంజనీర్లు మరుసటి రోజు పరిశీలించి ఇలాంటి బురద గిరద కాదు గ్రావెల్ తోలని తోలిస్తున్నారు. అంటే చూడండి, జర్నలిస్టులు కూడా ఇలా పతనం అయిపోతే పెద్ద పత్రిక అండి, ఆ పత్రిక పేరు చెప్తే బాగుండదు. అందుకని మనం అందరం కలిపి సామాజిక స్పృహతో పనిచేయాలి. అలాగే ఆయా గ్రామస్తులు ఇలాంటి అన్యాయాలు జరిగితే కంప్లైంట్లు ఇవ్వండి, కంప్లైంట్లు ఇస్తే కూడా ఉన్నతాధికారులు తీసుకోకపోతే సోషల్ మీడియాలో పెట్టండి, వైరల్ చేయండి దాన్ని. విలేకరులను కూడా ఇప్పుడు నమ్మే స్థితిలో లేదు, ఏమన్నా జర్నలిస్టులు ఉంటే క్షమించండి, నేను కూడా జర్నలిస్టునే, మా జర్నలిజం వేరు. ఇప్పుడు చాలామంది 200కి 500కి వార్తలు రాసే స్థాయికి దిగజారు, సంక్షోభంలో ఉంది జర్నలిజం కూడా. అవినీతి అధికారులు, అవినీతి పాలకులు, అవినీతి జర్నలిస్టులు, సర్వం అవినీతిమయమైతే ఈ సమాజం సర్వం నాశనం అయిపోతారు. కాబట్టి ప్రజలే ఇప్పుడు మేల్కొని పోరాడాలి. మీ గ్రామాలని మీ ప్రాంతాలని అభివృద్ధి చేసుకోవడం కోసం మీరు ఒక ముందడుగేయండి. మిమ్మల్ని స్వాతంత్ర ఉద్యమాల్లో లాగా వీరోచితమైన పోరాటాలు చేయమని లేదు, అల్లూరి సీతారామరాజు లాగా ప్రాణాలు అర్పించమనడం లేదు. అన్యాయాలను ఎదిరించండి, రోడ్లని బాగా నిర్మాణం చేసుకోండి, లేకపోతే భావితరాలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మరొకసారి ఇవన్నీ ఆలోచించి ఈ అవినీతి మరకల్ని అంటకుండా జాగ్రత్త పడితే మంచిదండి.